నేను ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేస్తే ఎమ్మెల్యే రిఫ్యూజ్ చేశారు. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో వన్ డే బిఫోర్, రేపు లాస్ట్ నామినేషన్ అనగా వన్ డే బిఫోర్ నేను ఫామ్ హౌస్ కి వెళ్లి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. వాళ్ళు అన్నారు ఒకటే బి ఫామ్ ఉంది, ఇంకేవి లేవు, అన్ని ఇచ్చేశాము, రేపే లాస్ట్ కాబట్టి ఒక పార్లమెంటరీ బి ఫామ్ ఒకటే మిగిలింది, ఇది ఎవరు తీసుకోలేరు, మరి మీరు నిలబడితే అది గెలిచే సీట్ కాదు కదా అని చెప్పాను నేను. లేదు లేదు, నువ్వు పోటీ చేయి, నీకు మంచి పేరుంది, తర్వాత నీకు అండగా ఉంటామని చెప్పి మన కేటీఆర్ గారు సీఎం గారి సన్ చెప్తే నేను వెంటనే పార్లమెంట్ పోటీ చేశాను, 3 లక్షల ఓట్లతోని ఓడిపోతానని అనుకున్నాను. మరి సార్ వారి ఇలాంటి వారి దయవలన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓన్లీ 14,000 వస్తే విన్ అయ్యాను ఎంపీ అయ్యేవాడిని. నా ఒక్కరికే డిపాజిట్ వచ్చింది, సర్వే సత్యనారాయణ గారికి కానివ్వండి, కేపీఆర్ కానివ్వండి, అందరికి డిపాజిట్స్ గల్లంత అయిపోయాయి. ఓన్లీ నేనే టీడీపీతో పోటీ చేశాను, డబ్బులు ఖర్చు పెట్టలేదు. మల్లారెడ్డి గారు 50 కోట్లు పెట్టిండ్రు, నేను 50 ఎంపీ కూడా ఖర్చు పెట్టలేదు, ఏదో జస్ట్ తిరిగాను. మల్లారెడ్డి గారు 50 కోట్లు పెట్టిండ్రు, నేను 50 ఎంపీ కూడా ఖర్చు పెట్టలేదు, ఏదో జస్ట్ తిరిగాను. మల్లారెడ్డి గారు 50 కోట్లు పెట్టిండ్రు, నేను 50 ఎంపీ కూడా ఖర్చు పెట్టలేదు, ఏదో జస్ట్ తిరిగాను.